ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలని యువతకు ఆర్డీఓ పుల్లయ్య పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిడుగురాళ్లలోని జడ్పీ హైస్కూల్ ఆవరణ నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుజల ఆర్డీఓ పుల్లయ్య మాట్లాడుతూ మెరుగైన సమసమాజాన్ని ఏర్పరచుకోవడానికి ఓటే ఏకైక అస్త్రం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని బాధ్యతగా ఓటు వేసి ఆరోగ్యకరమైన అభ్యుదయ సమాజాన్ని ఏర్పరిచే సమయాన్ని కోల్పోవద్దని పుల్లయ్య తెలిపారు. ప్రస్తుతం మన భారతదేశంలో యువత ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోవడంతో ఒక్క మన భారతదేశంలోనే ఎన్నికల సమయంలో 54% మాత్రమే పోలింగ్ జరుగుతుందని, దీనివల్ల 30% ఓట్ల మెజారిటీతో నాయకులు గెలుస్తున్నారని అన్నారు. ఓటు వేయని వారంతా అసహన పరులతో పాటు అత్యధిక శాతం యువతే ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని అన్నారు. తద్వారా ప్రశ్నించే హక్కును కోల్పోవడంతో పాటు యువత భవిష్యత్తుకు దోహదపడే నాయకులను చేజార్చుకుంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి బాబు, తహసీల్దార్ రవిబాబు, కమిషనర్ కాసు శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓటు హక్కు అవగాహనపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, పత్రికా వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మేము ఓటరు నమోదు కోసం అవగాహన సదస్సులు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఓటరుగా నమోదు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒకరోజు జిల్లాలో మొత్తం 50,000 మంది యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ విధంగా 2K రన్స్ ఏర్పాటు చేసి ఓటర్పై నమోదు కల్పించడం జరిగింది. ముఖ్యంగా పత్రికల వారు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో పత్రికలు చాలా మనకు అన్ని విధాలుగా మంచిని మంచిగా, చెడును చెడుగా చిత్రీకరించి మంచిని సమాజంలోకి తీసుకెళ్లి మంచిపై అవగాహన కల్పించడంలో పత్రికలు ప్రాధాన్యతను వహిస్తున్నాయి. కనుక పత్రికలు చేసినటువంటి ఈ కృషిని మనమందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సమాజంలో ఓటు హక్కు నమోదుపై, తర్వాత ఓటు హక్కును ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేటువంటి అంశంపై అనేకమైనటువంటి అవగాహనలు కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంతవరకు ఇంకా అవగాహన లేకపోవడం కొంచెం బాధాకరము. కాబట్టి ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా